నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ షర్మిల గారి భర్త అయిన బ్రదర్ అనిల్ కుమార్ గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే బ్రదర్ అనిల్ కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరంటే, అంటే రాష్ట్రంలో పాపులను తరిమి కొట్టండి అని చెప్పేసి అయితే తను వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే ఇంతకుముందు చూస్తున్నట్టయితే గత ఎన్నికల సమయంలో బ్రదర్ అనిల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న పాస్టర్స్ అందరితోని ఎస్సీ ఎస్టీలతోని కూర్చొని వాళ్ళకి సపోర్ట్, అంటే మీరు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని తను చెప్పడం జరిగింది. అన్నీ జరిగింది మనం చూసాం. కానీ తీరా చూస్తే అనిల్ కుమార్ గారిని, అంటే బ్రదర్ అనిల్ కుమార్ గారిని దూరం పెట్టడం జరిగింది. సో దానివల్ల ఈసారి ఎలా ఉంటుంది ఏంటనే తను మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? మరి ఇప్పుడు మీరు అన్నట్టు బ్రదర్ అనిల్ కుమార్ కింద ఎలక్షన్లో తను క్రిస్టియన్ బలగాలని, తర్వాత ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, మనందరికీ కూడా బాగా లాభం జరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేశాడు. తను సొంతగా పోటీ చేస్తే ఎంత ప్రచారం చేసుకుంటారో అంతకన్నా ఎక్కువ చేశాడు. అలాగే ఆయన సతీమణి షర్మిల్ గారు కూడా మనందరికీ తెలుసు, 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అన్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ ఇద్దరిలో భార్యాభర్తల్లో ఎవరిని కూడా ఆయన దగ్గరికి రానివ్వలేదు. ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్కి కానీ షర్మిల్ గారికి కానీ కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. వాళ్ళ విషయాన్ని పలు సందర్భాల్లో బయటికి కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన విచిత్రంగా ఉంది, కనీసం మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం లేదు అని. సరే, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు, కనీసం ఆయన పాలన బాగా చేస్తుంటే కనీసం వీళ్ళు ఎవరికైతే హామీ ఇచ్చారో మంచి పరిపాలన వస్తుంది, మనందరికీ లాభం జరుగుతుందని. ఆ వర్గాలకి కాదు, అసలు ఏ వర్గం ప్రజలకి ఆయన పరిపాలనలో న్యాయం అనేది జరగలేదు, అసలు ఎవరిని ఆయన పట్టించుకున్న పాప అనిపించలేదు. కేవలం ఆయన్ని బాగా మద్దతు ఇచ్చిన కుటుంబ సభ్యులు కూడా ఆయన అంత దూరంగా పెట్టేశాడు. ఎందుకంటే రాజకీయంగా వీళ్ళు తనకి ప్రత్యర్థులుగా ఎదుగుతారు కాబట్టి వీళ్ళని రాజకీయంగా అసలు రానివ్వకూడదనే ఉద్దేశంతో. పోనీ అట్లానే ప్రజలు నాకు 151 సీట్లు ఇచ్చారు, ప్రజల కోసం నేను కష్టపడాలి, వాళ్ళ సంక్షేమం కోసం నేను పోరాటం చేయాలి, ప్రగతి సాధించాలి, రాష్ట్రంలో నేను డెవలప్మెంట్ చూపించాలన్న ప్రయత్నం కూడా ఏం జరగలా. డెవలప్మెంట్ చూపించాలంటే కష్టం, కానీ కక్ష సాధింపు చేయాలన్నా, వాళ్ళ మీద దాష్టికాలు చేయాలన్నా, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల మీద దాడి చేసి అనగదొక్కాలన్నా అది తేలికైన విషయం. కాబట్టి ఆయన ఆ తేలిక మార్గం ఎన్నుకున్నాడు, కానీ ప్రజలకి న్యాయం చేసే ప్రయత్నం చేయలే. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మనకి ఒక శ్రద్ధ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, అంకిత భావం ఇవన్నీ కావాలి, కానీ వీటికి అక్కర్లేదు. ఆయన విశ్రాంతి ముఖ్యమంత్రి లాగా వ్యవహరించాడు. ఏ రోజు ఆయన నేను రాష్ట్రానికి యాక్టివ్గా ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రజల కోసం, ఆయన చిన్న 2-3 కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా హెలికాప్టర్లో, ముందు ఆయనకే ప్రాణ భయం ఏర్పడింది, ప్రజల్లోకి వెళ్తే ఏదో జరిగిపోతుంది, ఒక ఫోబియా లాంటిది వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎందుకు 5 సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని మహిళలు అక్కడ నిరాహార దీక్ష వస్తుంటే వాళ్ళ నిరాహార దీక్ష శిబిరం ముందుగా సెక్రటేరియట్ కన్నా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళని ఆయన కూడా పలకరించలా, ఎందుకంటే ఆయన దిగితే ఏం జరుగుతుందో ఏంటో అని. తర్వాత ప్రతిదీ కూడా పరదాలు కట్టు తిరగటం ఇవన్నీ కూడా చేశాడు. తర్వాత సొంత బాబాయ్ హత్య విషయంలో కూడా ఆయన చేసిన పని కుటుంబ సభ్యులు కూడా ఎవరికి రుచించలేదు. చంపటం కాకుండా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరైతే హత్యా నేరంలో నిందితుడిగా ఉన్నాడో ఆయన్ని షర్మిల గారి మీద కడపలోనే పోటీకి పెట్టాడు. ఇది కుటుంబంలో ఒక చీలిక తీసుకొచ్చేసింది వర్టికల్ గా. ఇప్పుడు షర్మిల, సునీత, అనిల్ కుమార్ వీళ్ళందరూ ఒకటి అయిపోయారు. విజయం గారు కూడా, ఆ తర్వాత వాళ్ళ చిన్నమ్మ సౌభాగ్యం గారు, ఎవరైతే వివేకానంద రెడ్డి గారి భార్య, ఆమె అటే వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, ఇతను మన కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబంలో ఇంత దారుణమైన హత్య జరిగి తర్వాత ఇంత ఘోరంగా ఆయన్ని చిత్రవదలు చేసి చంపినా కూడా ఈయన పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా ఎవరైతే చంపారో ఆ వ్యక్తినే తీసుకొచ్చి వాళ్ళ మన కుటుంబ సభ్యురాల మీద పోటీకి నిలబెట్టాడు. ఇది ఏ విధంగా కూడా మనం క్షమించరాని విషయం. అతను ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ బాధ్యత అయినా కనీసం నెరవేర్చలేదు అనేసి వీళ్ళందరికీ కూడా చాలా కడుపు మంటగా ఉంది, తట్టుకోలేకపోతున్నారు. అట్లానే వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ జనాలను కూడా భయపడొద్దని చెబుతున్నాడు. ఇతను ఒక హంతకుడిని ప్రోత్సహించే వ్యక్తే తప్ప ముఖ్యమంత్రిగా ఎవరికి ఏమి న్యాయం చేయలేదు, మేము కూడా తప్పు చేశాము ఇన్ని కిందసారి బలపరిచి, ఈసారి బలపరచడానికి మనం ఆయన్ని చూసి భయపడకుండా మేమందరం కూడా
ఎదురు తిరిగాం కాబట్టి మీరు కూడా ఎదురు తిరిగి ఆయన్ని ఓడించండి అని డైరెక్ట్ గా పిలిపించేశాడు. ఇంకా అందులో సందేహం ఉంది, అటు సునీత గారు చెబుతుంది, సౌభాగ్యం గారు కూడా బహిరంగ లేఖే రాసింది రాష్ట్ర ప్రజలకి. తర్వాత షర్మిల్ గారు కూడా చెబుతుంది ఇతను ఒక అంతకుడు, అంతకుడిని ప్రోత్సహిస్తున్నాడు, దోచుకోవటం దాచుకోవటమే, ఈయనకి ప్రజల మీద శ్రద్ధ లేదు, రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకోవటానికి కూడా మాకు సిగ్గుగా ఉంది అని అంత ఫ్రాంక్గా చెప్పేస్తున్నారు వాస్తవాల్ని. ఇందులో భాగంగానే ఇప్పుడు వరకు ఆడపడుచులే ఈయన మీద వ్యతిరేకంగా పనిచేశారనుకున్నాం, ఎవరు సొంత చెల్లెళ్ళిద్దరు ఒక పిన్ని వీళ్ళందరూ. ఇప్పుడు బావగా ఉన్న ఆయనకి ఒక్కడే కదా బావ అనిల్ కుమార్ గారు, అనిల్ కుమార్ కూడా ఇవాళ బయటకు వచ్చేసాడు. అనిల్ కుమార్ కొంత ఫాస్టర్స్లోనూ వీళ్ళల్లో ఒక పలుకుబడి ఉంది ఆయనకి. గతంలో కూడా ఆయన నిలబడబట్టే ఫాస్టర్లు అందరూ జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ చేశారు. ఆయన అలా ఉపయోగించుకుని ఇవాళ తీసి అవతల పారేసినట్టుగా చేసేటప్పటికి ఇవాళ ఆయన కూడా తేల్చుకోదలుచుకున్నాడు, తాడైపోయాడు. అందులో షర్మిల్ గారు తన భార్య, ఆమె కడప లోక్సభ నుంచి పోటీ చేస్తుంది, ఆమె గెలిపించుకునే బాధ్యత అనిల్ కుమార్ గారికి ఉంది. ఎందుకంటే పోటీ ఈ షర్మిల్ గారి మీద పోటీ చేస్తున్న వ్యక్తి అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఒక వివేకానంద రెడ్డి గారి హత్యలో 8వ ముద్దాయి. మరి అట్లాంటి ముద్దాయి ముందు వీళ్ళు తల వంచి ఓడిపోవటం అనేది తగదు కదా. కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళు చేసిన హత్యా రాజకీయాలన్నింటినీ ప్రజల ముందు పెట్టి న్యాయం ధర్మం ఎటుందో మీరు చూసి న్యాయం ధర్మాన్ని బలపరచమని మళ్ళీ అనిల్ కుమార్ గారు కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఈసారి ప్రేయర్స్ ఒక్కటే కాదు, అంటే ఈసారి ఏంటంటే చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి అంటారా ఏపీ? కరెక్ట్, అది కూడా చెప్పాడు. ఒక ప్రార్థనలు చేయటమే కాదు, ప్రార్థనలతో పాటు మన కృషి కూడా ఉండాలి, మనకు ధైర్యం ఉండాలి ఎదుర్కోవటానికి. మీరు వెళ్ళి బటన్ నొక్కి ఆయన్ని ఓటమి ఇవ్వటం ద్వారా, ఆయన ఓడించడం ద్వారా తగిన బుద్ధి చెప్పాలనేది ఇవాళ ఒక బహిరంగ పిలిపించాడు అనిల్ కుమార్ గారు. మీరు అన్నట్టు ఇది ఖచ్చితంగా రసవత్తరంగానే ఉంటది, ఎందుకంటే ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పోటీ చేస్తున్నాడు. గతంలో ఆయన చిన్నాన్న హత్యని చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పాడు, కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే చేశారనేది కుటుంబ సభ్యులు చెబుతున్నారు, దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి, ప్రజలందరికీ తెలుసని జగన్మోహన్ గారు కూడా చెబుతున్నాడు. మళ్ళీ మరో పక్క అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెబుతున్నాడు, చిన్నపిల్లాడు అసలు అతనికి ఏం తెలియదు, అమాయకుడు, అతన్ని అందరూ కూడా రాజకీయంగా కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తాను. అట్లాంటప్పుడు ఆ హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా, ఆయన చిన్నపిల్లాడైతే ఏం చేశాడా? ఇవన్నీ కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. ఆయన స్వయంగా మరి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఆయన చిన్నపిల్లాడు, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు కాదు కదా. తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళు పట్టింది ఎందుకు ఆయన చిన్నపిల్లాడు, అసలు ఈయన హత్య చేయలేదని ఇప్పుడు ఎట్లా చెబుతున్నాడు? అట్లాంటప్పుడు భాస్కర్ రెడ్డి కూడా చేయలేదని చెప్పాలి కదా, అసలు మరి అది ఎందుకు చెప్పట్లేదు? తర్వాత సిబిఐ ముందుకెళ్ళి ఎందుకు స్టేట్మెంట్? ఒకవేళ తెలిసి ఉంటే, హత్య ఎవరు చేశారో తెలిసి ఉంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు కదా. ఉన్నది కూడా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరేం చిన్న చితక హోదాలో లేరు కదా. చాలా వాల్యూ ఉంటది ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీరు అన్నట్టు ఆయన వెళ్ళి సిబిఐ ముందు ఢిల్లీలో కనుక స్టేట్మెంట్ ఇస్తే అవినాష్ రెడ్డి నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంటది, భాస్కర్ రెడ్డిను అంతకులకి శిక్ష పడుతుంది ఎవరైతే అంతకులు. కాబట్టి ఆయన అది చేయాలి, కానీ ఇక్కడ వచ్చి గల్లీలో చెప్తే ఉపయోగం ఏముంది? ముఖ్యమంత్రి రైట్ సార్, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ శ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం.